ఒక ప్రశ్న కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు కానీ అడక్క తప్పటం లేదు పొంగులేటి రెడ్డి పార్టీ నుంచి వెళుతున్నారు కాబట్టే దాన్ని ఎఫెక్ట్ కనిపించకుండా ఉండడానికి తుమ్మల నాగేశ్వరరావు గారికి మీకు ఇప్పుడు అపారమైన గౌరవం ఇస్తున్నారు అనేటువంటిది ఒక టాక్ సార్ నాకు కొత్తగా ఇచ్చింది ఏం లేదు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా నా బాధ్యతగా నాయకుడు కాబట్టి కలుస్తున్నా నిన్న కూడా కలిశాను ఇందుట్లో మీరు ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వ్యవస్థలో భాగస్వామ్యం తక్కువగా ఉండేది ఇప్పుడు హరీష్ గారిని బాధ్యులకు పెట్టారు కాబట్టి మీరు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మొబిలైజేషన్ విజయవంతం చేయడానికి మీ పాత్ర మీరు చేయాలన్నారు నా పాత్ర నేను చేస్తాను ఖమ్మం అది అది ముఖ్యమంత్రి గారు ఆలోచనకు తగ్గట్టుగానే ఉంటుంది ఎందుకు ఎంచుకున్నారు అనే దాంట్లో కంటే ఆయన వ్యూహంలో భాగంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆయనకి కొంత అవగాహన ఉంది ఆ అవగాహన తగ్గట్టుగా ఇక్కడ పెట్టాలని ఆలోచనకు వచ్చారని నేను అనుకోండి ఇది ఢిల్లీలో పెట్టాల్సిన సమావేశం వాస్తవంగా అవును సార్ అయినా సరే ఒక జిల్లా కేంద్రంలో పెట్టడం అని అంటే ఆయన వ్యూహం ఆయనకుండా ఉండొచ్చు కానీ దాన్ని విజయవంతం చేయటమే మా వ్యూహం చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి జన సమీకరణ చేసి ఆయన స్ట్రాంగ్ అని చెప్పి చెప్పినటువంటి ప్రయత్నం చేశారు అండ్ బై ద సేమ్ వే బీజేపీ కూడా ఇక్కడ ఒక సభ పెట్టాలన్నటువంటి ఆలోచనలో ఉంది ఈ సందర్భంలో మీరు కాస్త ఎడమోహం పెడమోహంగా ఉంటాము దాని తర్వాత పొంగులే రెడ్డి దాదాపు పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోవటము ఇవి నేను ప్రభుత్వంలో బాధ్యతల్లో లేను కాబట్టి దూరంగా ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలకి ప్లేనరీకి వెళ్ళాను పార్టీ శంకుస్థాపనకి వెళ్ళాను ఢిల్లీలో శంకుస్థాపనకి వెళ్ళాను పార్టీ కార్యక్రమాలకు అన్నిటికీ నేను అటెండ్ అవుతాను పార్టీ నుంచి వచ్చిన పిలుపు మేరకు అంతే తప్ప ప్రభుత్వ కార్యక్రమాల్లో నాకు అన్అఫిషియల్గా నేను అఫిషియల్గా పాల్గొనే దానికి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఓడిపోయి ఉన్నాను కాబట్టి అంతవరకు బీఆర్ఎస్ గురించి మీరు మీ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా గొప్పగా చెప్తున్నారు గొప్పగా చెప్పాలి కూడా కానీ బీజేపీతో పాటు మిగతా పార్టీలు మొత్తము దీన్ని లైట్ తీసుకున్నట్టు ఉన్నాయి బీఆర్ఎస్ నిజంగా అంత ప్రభావం చూపిస్తుందంటారా దేశ ప్రారంభంలో అందరికీ అదే ఉండొచ్చు ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంక కొత్త పార్టీ పెట్టారనుకోండి తెలంగాణలో దాన్ని లైట్గానే తీసుకుంటాం కదా అట్లాగే దేశం మొత్తానికి బీఆర్ఎస్ అని అంటే తెలంగాణ చిన్న రాష్ట్రం వీళ్ళ ప్రభావం ఏమి ఉంటుంది నాయకుడి ప్రభావం ఏముంటుందని కానీ భారతదేశ వ్యాపితంగా జరిగేటటువంటి వ్యవస్థీకృతమైనటువంటి కార్యక్రమాల్లో దీనికి ఎంతోమంది తోడయ్యే అవకాశాలు ఉంటాయి ఎంతోమంది చేయగలిపే అవకాశాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాల మీద వ్యతిరేకించేటటువంటి అనేక శక్తులు అనేక పార్టీలు దీనికి తోడయ్యే అవకాశం సరే ఏమవుతుంది ఏంటి ఈ రోజుకి ఈరోజు అధికారం వస్తుంది అనేది కంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రానికి ఒక రూపాన్ని తీసుకొచ్చినటువంటి టిఆర్ఎస్ అన్ని రంగాల్లో అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించగలిగినటువంటి చిన్న రాష్ట్రంలో దేశానికి ఈ మోడల్ని ఎందుకు మనం ప్రవేశపెట్టకూడదు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ మాతోటి కలవచ్చు ఇంకో రాష్ట్రంలో ఇంకొక పార్టీ మాతోటి కలవచ్చు కానీ భావసారూప్యతండి ఇది మా మోడల్ తెలంగాణ మోడల్ని భారతదేశానికి ఎందుకు అప్లై చేయకూడదు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు మేము చేసిన అన్నీ కూడా చారిత్రకమైనటువంటి అందరూ చెప్పుకోదగ్గ ప్రకటన ఇంటింటికి ఒకే మూడు సంవత్సరాల్లో మంచినీళ్ళు ఇవ్వటం అనేది ఎక్కడ జరిగింది లేదు మేము కూడా అనుమానించాం వద్దు సరి కరువు పీడిత ప్రాంతాల వరకు పెట్టుకుందాం అనుకున్నాం నథింగ్ మొత్తానికి ఇవ్వాలన్నారు అట్లాగే చెరువులు నలభై నాలుగు వేల చెరువులు ఒకేసారి దావాలంట అట్లాగే ముప్పై మూడు కలెక్టరేట్లు ఒకేసారి కట్టాలంట పన్నెండు వందల అరవై మండలాలకు ఒకేసారి డబుల్ రోడ్లు వేయాలని చెప్పాడు ఇట్లా ఒక పథకం తీసుకుంటే మాసివ్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఇది చేసాం ఆ కాన్స్టిట్యున్సీకి అది అనేది కాకుండా మాసివ్గా ఆ మండలాల్లో ఆ నియోజకవర్గాల్లో ఏ ఉంటాయో ఆ పథకంలో అన్ని చేసుకుంటూ వచ్చాం ఒక టర్ము టర్మున్నర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లోనే మధ్యలో ఇన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కేంద్రం సహకరించకపోయినప్పటికీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయగలిగినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది మన మోడల్ని దే దేశానికి ఎందుకు ప్రొజెక్ట్ చేయకూడదు తద్వారా దేశానికి ఈ సమస్యల పరిష్కారానికి మన ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు కేవలం అధికారమనే కాదు దేశ ప్రజల కోసం మనం దేశంలో పుట్టాం తెలంగాణలో పుట్టి సాధించుకున్నాం చేయగలిగాం దేశంలో కూడా ఉన్నాం కదా మనం భారతదేశానికి మన మోడల్ని మనం ఎందుకు ప్రొజెక్ట్ చేయకూడదు కలిసి వచ్చే శక్తులు కలిసి వచ్చిన రోజున అవకాశం వచ్చిన రోజున ఇటువంటి పద్ధతులు ఇతర రాష్ట్రాల్లో చేయగలిగితే బీఆర్ఎస్ యొక్క సంకల్పం సిద్ధించినట్టే కదా అది ముఖ్యమంత్రి గారు ఆలోచన అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను